తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 2011లోనే మన దేశం పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52.72 లక్షల మంది 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని అందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ గవర్నర్కు పల్స్ పోలియో సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. పల్స్ పోలియో ఇస్ అన్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎలిమినేట్ పాలిమైలైటిస్ ఇన్ ఇండియా బై వ్యాక్సినేటింగ్ ఆల్ చిల్డ్రన్ అండర్ ది ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ అగేన్స్ట్ ది పోలియో వైరస్. ది ఎయిమ్ ఆఫ్ ది నేషన్ వైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఈజ్ టు ఫైట్ ది పోలియో వైరస్ త్రూ ఏ లార్జ్ స్కేల్ పల్స్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అండ్ మానిటరింగ్ ఫర్ పాలిమైలైటిస్ కేసెస్. ఇన్ ఆంధ్రప్రదేశ్ అరౌండ్ 52.72 లాక్ చిల్డ్రన్ ఆఫ్ లెస్ దెన్ 5 ఇయర్స్ ఏజ్ విల్ బి గివెన్ పోలియో డ్రాప్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది డ్రైవ్ టు సస్టైన్ పోలియో ఇరాడికేషన్ ఫ్రమ్ ది కంట్రీ. 2009 నుంచి జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పోలియో రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలో 2568 కేంద్రాల్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గిరిపురంలోని ఆరోగ్య కేంద్రంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పల్స్ పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 400,000 మంది చిన్నారులకు 3 రోజుల పాటు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 10,975 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 2009 నుండి ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. పల్స్ పోలియో రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. నిండు జీవితానికి 2 చుక్కలు అన్న నినాదంతో జిల్లా అంతటా పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం మరి ఈరోజు పల్స్ పోలియో ఆదివారం ఈరోజు ఇక్కడ విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ గిరిపురం యూపీఎస్సి దగ్గర మరి స్టార్ట్ చేయడం జరిగింది. మరి మనకు జిల్లాలో 400,000 మంది పిల్లలకి 0 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి మనకు ఈరోజు రేపు ఎల్లుండి డ్రాప్స్ వేయనున్నాం. మొత్తము 10,975 మంది మనకు వ్యాక్సినేటర్స్ అన్ని పిహెచ్సిస్లోనూ మనకు యూపీహెచ్సిస్లోనూ ఇంకా మిగతా కొన్ని ట్రాన్సిట్ పాయింట్స్ దగ్గర కూడా మొత్తం ఈ 3 రోజులు జిల్లాలో ఉన్న పిల్లలందరినీ కవర్ చేయడం జరుగుతుంది. మన కృష్ణా జిల్లాలో 2009 నుంచి ఒక్క పోలియో కేసు కూడా లేదు. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలోనే ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ఏదైతే ఓపీవి ఓరల్ మనకు పల్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది పోలియో వ్యాక్సిన్, ఇది చాలా విజయవంతమైన కార్యక్రమంగా మనకు మొత్తం అంతా అందరూ దీన్ని ప్రశంసిస్తున్నారు. మరి మనం ఇలాగే కంటిన్యూ చేసి మన జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని పల్స్ పోలియో రహిత దేశంగా చేసుకోవాలని చెప్పేసి అందరినీ పోలియో రహిత దేశంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. రెండవది, కొన్ని దేశాల్లో ఇంకా ఈ పోలియో ఉంది కాబట్టి మనం జాగ్రత్త వహిస్తూ పిల్లలందరినీ మరి ఈ టీకాలు వేయించాలి. నిండు జీవితానికి 2 చుక్కలని నినాదంతో మరి ఈ కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజులు జరుగుతుంది. నగరపాలక సంస్థ పరిధిలో 147,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా 378 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 30 మంది సిబ్బందితో 4 మొబైల్ వాహనాల ద్వారా కూడా పోలియో చుక్కలు వేయిస్తున్నట్లు ఆయన వివరించారు. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నగరంలో ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బందర్ రోడ్డులోని మాన్సూరి కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాధి మన దేశం నుంచి 10 ఏళ్ల క్రితమే సమూలంగా నిర్మూలన అయిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలో అక్కడక్కడ ఈ వ్యాధి వస్తున్న దృష్ట్యా 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. నగర పరిధిలో 147,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 378 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
వీటికి అదనంగా 4 మొబైల్ వాహనాల ద్వారా 30 మంది సిబ్బందితో 5 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించి పోలియో వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో 3 రోజుల పాటు ఇంటింటికి తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు ఇస్తున్నట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేశారు. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర దగ్గర 147,000 మంది పిల్లలు 0 నుంచి 5 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో మన 378 సెంటర్స్లో ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. ఒక 30 మొబైల్ టీమ్స్ కూడా మనకు 4 మొబైల్ టీమ్స్ 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో వెళ్తున్నారు. ఈరోజు ఈ టెంపరీ అంటే ఇక్కడ ఈ కేంద్రంలో లాగా మిగతా లొకేషన్స్లో కూడా ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రేపు నుంచి 3 డేస్ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3 దాకా డోర్ టు డోర్ కంపెయిన్ కూడా జరుగుతుంది పోలియో డ్రాప్స్ అన్నది. మోర్ దెన్ 10 ఇయర్స్ అయిపోయింది మనకు పూర్తిగా పోలియో అన్నది మన దేశం నుంచి తొలగించడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ అంతకుముందు కూడా పోలియో ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరూ కూడా చిన్నపిల్లలు 0 టు 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఈ పోలియో వ్యాక్సిన్ అన్నది చేసుకోవాలని కోరుకుంటాం. గత ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిని గాలి కుదిలేసిందంటూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. చంద్రబాబు అమరావతికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నగరాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇక పంచాయతీ పోరులో ఎలక్షన్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిమ్మగడ్డను కీలుబొమ్మను చేసి చంద్రబాబు ఆడిస్తున్నట్లుందన్నారు. 42వ డివిజన్లోని పాత హెచ్బీ కాలనీ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ ప్రాంతంలో 15 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు ఎంపీగా ఉన్న కేసినేని నగరాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. ఇక టీడీపీ కార్పొరేటర్ల విషయమే చెప్పనక్కర్లేదన్నారు. అవినీతి, భూ కబ్జాలకు పాల్పడటం తప్ప డివిజన్ అభివృద్ధి కోసం శ్రమించిన దాఖలాలు లేవన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైసీపీదే పై చెయ్యి అవడం తథ్యమన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ కడపలో మాట్లాడిన తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు అవలంబించడం సిగ్గుచేటన్నారు. నిమ్మగడ్డ చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లోనూ జగన్ హవా కొనసాగనుందన్నారు. హౌసింగ్ బోర్డు ఏరియాలో 15 లక్షలు పెట్టి సుమారుగా 1.5 కిలోమీటర్ 15 రోడ్లు, రోడ్లు కానీ డ్రైనేజీ కానీ, ఇంతకుముందు ఎప్పుడు కూడా డ్రైనేజీ కాలువలు కట్టిన దాఖలా ఎప్పుడు కూడా హౌసింగ్ బోర్డు లేదు. కానీ ఈరోజు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ నివసించడం కానివ్వండి, ఎప్పుడు కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వర్షం నీరు బయటకు వెళ్ళక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు చక్కటి బ్యూటిఫుల్ రోడ్స్ వేసి వారికి డ్రైనేజ్ సిస్టమ్ ఎంత బయట వర్షం వచ్చినా కానీ ఒక చుక్క వాటర్ కూడా వాళ్ళకి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, వాళ్ళకి అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ కాలనీని మా చైతన్యారెడ్డి నాయకత్వంలో, చైతన్యారెడ్డి కూడా అనునిత్యం కూడా ప్రజలతో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మా దృష్టికి నగరపాలక సంస్థ అధికారుల దృష్టి తీసుకొచ్చి వాటిని తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా కష్టపడుతుంది. తప్పకుండా 100% 100 రూపాయలు ఇప్పుడే నేను చాలాసార్లు చెప్తున్నాను. ప్రతిరోజు కూడా నేను ఫౌండేషన్లు వేసుకుంటూ వెళ్తే సుమారు ఇంకో 4 రోజులు కూడా సరిపడే డెవలప్మెంట్స్ ఇక్కడ చేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 500 కోట్ల రూపాయల నిధులతో విజయవాడలో, విజయవాడ నగరం వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అనునిత్యం కూడా ప్రతిరోజు, ఈరోజు మీరు భవనపురంలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క రోడ్డును కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మంత్రి వెల్లంపల్లి సహకారంతో 42వ డివిజన్లో 15 లక్షలతో నూతనంగా సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి చైతన్యారెడ్డి తెలిపారు. ఈరోజు మా 42వ డివిజన్లో పాత హెచ్బీ కాలనీలోని కరెంటు ఆఫీస్ దగ్గర ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. హెచ్బీ కాలనీ రోడ్లు సుమారు 115 లక్షల ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు మా హెచ్బీ కాలనీలో, గతంలో ఎప్పుడూ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది మా హెచ్బీ కాలనీ ప్రజలు చూడలేదు. ఈరోజు ఆ కొత్త డ్రైనేజ్ సిస్టమ్ కట్టించి మొత్తం రోడ్లన్నింటినీ కూడా సీసీ రోడ్లుగా మార్చి హెచ్బీ కాలనీని, పాత హెచ్బీ కాలనీని కొత్త సీసీ రోడ్డు డ్రైన్ సిస్టమ్ ఉన్న హెచ్బీ కాలనీగా తయారు చేసుకుంటామని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ పాలకులు డ్రైనేజ్లు వేస్తాము, రోడ్లు వేస్తామని చెప్పేసి ఫండ్స్ రిలీజ్ చేయించుకొని తిరిగి
చేసిన దాఖలాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళు ఆ ఫండ్స్ రిలీజ్ చేయించుకొని అమౌంట్కి తగ్గ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ రోడ్స్ కానీ ఎక్కడ వేయించారనేది మరి మాకు ఎక్కడ కూడా భవానీపురం పరిధిలో కనబడలేదు. 41వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఇర్ఫాన్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గత కార్పొరేటర్ 41వ డివిజన్ పరిధిలో అవినీతికి పాల్పడి ప్రజల్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమంలోని 22 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. 41వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి ఇర్ఫాన్ ఆత్వర్యాన ఆదివారం భవానీపురంలో స్థానిక వ్యాపారులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి హాజరై రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత కార్పొరేటర్ ఈ డివిజన్ అభివృద్ధిని విస్మరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో 3 నియోజకవర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం శ్రమిస్తుందన్నారు. అభ్యర్థి ఇర్ఫాన్ ఒక చక్కటి గెట్ టుగెదర్ ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలతో, ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించడం, అదేవిధంగా మా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానాన్ని కానీ వారందరికీ కూడా తెలియజేసే విధంగా, వారి యొక్క సూచనలు తీసుకొని ఈ యొక్క నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పని ముందుకెళ్ళడం కానీ, ఇదొక వేదికగా చాలా చక్కటి వేదిక ఏర్పాటు చేస్తుంది. ఇర్ఫాన్కి వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. మంచి కుటుంబం నుంచి ఇర్ఫాన్ ఈరోజు ఎన్నికల్లో బరిలోకి రావడం, అదేవిధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ సంసిద్ధంగా ఉండే విధంగా మా ఇర్ఫాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న సంగతి ఇక్కడ ఈ మీటింగ్ ద్వారా మాకు అర్థమవుతుంది. తప్పకుండా ఇర్ఫాన్ నాయకత్వంలో ఈ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా చేసి అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పని, ఇక్కడ ఎటువంటి అభివృద్ధికి అయినా సరే అన్నిటికీ ఈ ప్రభుత్వం మేము సహకరిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ మరొకసారి ఇర్ఫాన్ని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇక్కడున్న స్థానికులందరికీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. 41వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఇర్ఫాన్ మాట్లాడుతూ తన మాట మన్నించి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. స్థానికుల సహకారంతో డివిజన్ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కార్పొరేషన్ ఎన్నికలలో పోటీకి దిగడం జరిగిందని, తనను గెలిపిస్తే డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈరోజు మన 41 డివిజన్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు కలవటం చాలా కష్టంగా ఉంటారు. వాళ్ళని ఈరోజు నేను నిన్న వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. మీరందరూ రావాలి, ఒకసారి గెట్టుకు తల చిన్న ఒక ప్రోగ్రాం పెడదామండి, పెడుతున్నాను, మీరందరూ రావాలని చెప్పి నేను కోరటం జరిగింది. వారి నా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అందరూ ఇక్కడ రావటం జరిగింది. ఈరోజు ఏ కార్యక్రమంలో నేను మంత్రి గారు కూడా ఇలా జరుగుతుందండి, ఇలా పెట్టుకున్నానండి చిన్న కార్యక్రమం, మీరు ఏదైనా రావాల్సిందంటే వేరే ప్రోగ్రాం ఆల్రెడీ ఫిక్స్ అయినా సరే నా కోసం ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ చాలా ఘనంగా వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులైనా సరే ఈరోజు మన ఆహ్వానం మంచి ఇక్కడ అందరం వచ్చి హాజరై మాకు ఈ సహాయ సహకారాలు అందించిన వారందరికీ మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక దుర్మార్గమైన విషమేఘం దేశాన్ని ఆవరిస్తుందని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానిని అడ్డుకోగలదని పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. మతాల మధ్య విభేదాలు పెట్టి లౌకిక రాజ్యంలో చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసలైన యుద్ధం ఆరంభమైందని, నాయకులంతా సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షాలిదాదా గాంధీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రరత్న భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 10 పాటు దాదా గాంధీ విశేష కృషి చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిందని తెలిపారు. షకీలా భావజాలంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కొన్ని శక్తులు మతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే సమయం ఆసన్నమైందని, గొంతు మాట్లాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి సమిష్టి కృషితో ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ లౌకికవాదం ప్రమాదంలో పడిందన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన షాలిదాదా గాంధీ మాట్లాడుతూ
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు మైనారిటీ ఓట్లు దండుకుని వారిని అణగతొక్కుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనారిటీ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరించేందుకు పర్యటిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్, సుంకర పద్మశ్రీ, గురునాథ్, నరహర్శెట్టి నరసింహారావు, రాజీవ్ రతన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు గాంధీని ఘనంగా సన్మానించారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ విభాగం యొక్క బాధ్యతలు తీసుకున్న షాలి దాదా గాంధీ గారికి నేను శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన బాధ్యతల్ని ఎంత ఒత్తి, అనంతరం జిల్లా రాజకీయాలు మీకు తెలియదేం కాదు, ఎంత ఒత్తిడి వచ్చినా సరే, ఎంత బెదిరింపులు వచ్చినా సరే, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా, సిటీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన తీరు, అతని పోరాట పటిమ దీనికి సరిపోతుంది అనుకున్నాను. నా కళ్ళ ముందే ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వానికి సిద్ధపడ్డ దాదా గాంధీని చూసి నేను గర్వపడతా ఉన్నాను. మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వాటితో పాటుగా ప్రతాప్ రెడ్డిని కూడా నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. వాళ్ళిద్దరిని మీరు చూసి ఉండరు, డెడ్ ఆపోజిట్ వాళ్ళిద్దరు బిహేవియర్లో. మా దాదా గాంధీ ఎట్లంటే, కావాలంటే మీకు హిమాలయ పర్వతాలు తెచ్చిస్తారు. ఈ సందర్భంగా మైనారిటీ సెల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ముస్లిం మైనారిటీలదే కాదన్న సంగతి గుర్తు చేస్తారు. రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులుగా పిసిసి అధ్యక్షులు వారు నన్ను ప్రపోజ్ చేసి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆల్ ఇండియా మైనారిటీ చైర్పర్సన్ అయినటువంటి నదీం జావేద్ గారు నన్ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం మైనారిటీ లీగ్ సోదరులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు ఈరోజు ఏదైతే మైనారిటీలో జరుగుతున్నటువంటి దాడులు గత 7 సంవత్సరాలుగా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో పోయిన తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఉండే జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ మైనార్టీలని ముందు పెడుతూ మైనార్టీ ఓట్లు దండుకుంటూ ఈరోజు పూర్తిగా ముస్లిం మైనార్టీలను కానివ్వండి, క్రిస్టియన్ మైనార్టీలను కానివ్వండి, ఎస్సీలను కానివ్వండి, ఈరోజు పూర్తి స్థాయిలో అణగదొక్కడం జరుగుతుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలను, క్రిస్టియన్ మైనార్టీలను, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ మైనార్టీ డిపార్ట్మెంట్ని ముందు తీసుకెళ్తానని, అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా నగర కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా పిసిసి కార్యవర్గ సభ్యులను కలుపుకొని రాష్ట్రం అంతా త్వరలోనే పర్యటన చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యయనాన్ని నెలకొల్పారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 15 లక్షల పక్కా గృహాల నిర్మాణంతో నూతన గ్రామాలు సైతం ఆవిర్భవించనున్నాయని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుపొందడం తథ్యమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 48వ డివిజన్ ఆంజనేయవాగు కొండ ప్రాంతంలోని బ్రహ్మంగారి మఠం సమీపంలో నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అత్తలూరి ఆదిలక్ష్మితో పాటు మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 48వ డివిజన్ కొండ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన రిటైనింగ్ వాల్ను నిర్మించి ప్రారంభం చేయడం సంతోషంగా ఉందన్నారు. దీనితో పాటు కోటి రూపాయలతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఇక సీఎం జగన్ ఇటీవల 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సరికొత్త అధ్యాయం నెలకొల్పారన్నారు. 48వ డివిజన్లో సుమారు 70 లక్షల రూపాయలు వ్యయంతో బ్రహ్మంగారి మఠంలో రిటర్నింగ్ వాల్ ఒకటి నిర్మించడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఎందుకంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో
కొండ ప్రాంతం చాలా ఎక్కువ. చాలా వరకు ఈ వర్షానికి వాల్స్ పడిపోయి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక చోట్ల రిటర్నింగ్ వాల్స్, రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పని చేసుకుంటూ ముందుకెళ్తే, అదేవిధంగా మెయిన్ రోడ్స్ కూడా ఈరోజు మన కేటీ రోడ్డు కావచ్చు, మిగతా ఈ యొక్క చిట్టినాగర్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా శాంక్షన్ అయినాయి, టెండర్లు కూడా అయిపోయినాయి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్స్ అన్నీ కూడా పునరుద్ధరించి వీటన్నిటి కూడా నూతనంగా ఏర్పాటు చేసుకునే విధంగా రోడ్లు వేయడానికి కూడా ఆల్రెడీ టెండర్లు శాంక్షన్ అయిపోయాయి, టెండర్లు పిలవడం కూడా జరిగింది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మా అత్తలూరు పెద్దబాబు గారు కానీ మా వదినమ్మ కానీ ప్రతిరోజు కూడా అన్ని నుంచి ఇక్కడ స్థానిక నాయకులందరితో కూడా కలుపుకొని డివిజన్ యొక్క సమస్యల మీద కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరైనా అర్హులైన వాళ్ళకి అందకపోతే వారందరికీ కూడా సహాయం చేయడం కావచ్చు, అన్ని నుంచి డ్రింకింగ్ వాటర్ మీద కావచ్చు, రానున్న కొద్ది రోజుల్లోనే ఈ యొక్క వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా పూర్తయింది. 10 నుంచి 15 రోజులు ఈ నెలాఖరులోపు ఆ వాటర్ ట్యాంకును కూడా వినియోగంలోకి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది ఎప్పుడు ఇబ్బంది లేకుండా నాణ్యమైన వాటర్ ఇచ్చే విధంగా కూడా కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పని మీ ద్వారా ప్రజా ఈ డివిజన్ ప్రజానికి తెలియపరచుకుంటున్నాం. 48వ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్నామన్న మంత్రి వెల్లంపల్లికి డివిజన్ వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైసీపీ నేత ఐతా కిషోర్ పేర్కొన్నారు. అత్తలూరి పెద్దబాబు, ఆదిలక్ష్మిలు డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించడం అభినందనీయమన్నారు. స్థానిక 48వ డివిజన్లో మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఏదైతే డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు గారుల ఆధ్వర్యంలో మరి డివిజన్ అధ్యక్షులు, డివిజన్ సీనియర్ నాయకులు అందరి సహకారంతో ఇక్కడ మనకి ఏదైతే బ్రహ్మంగారి మఠం రిటర్నింగ్ వాల్ ఉందో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం అడిగింది తడవగా మరి 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా బ్రహ్మంగారి మఠంలో, బ్రహ్మంగారి మఠం రోడ్డు, వాగు సెంటర్ రోడ్డు, అలాగే మా డివిజన్ ఉన్నటువంటి డ్రైన్లు, వీధులు, కరెంటు లైట్లు, ఎన్ని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి అడిగింది తడవగా మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మాకు సహాయ శాఖలు అందించి వెల్లంపల్లికి ముందు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకా రానున్న రోజుల్లో మరి సొరంగం కొండ మీద ఏదైతే మంచినీళ్ళ ట్యాంక్ నిర్మాణం ఉందో అది కూడా పూర్తయ్యే దశలో ఉంది. మంత్రివర్యులు గారు తెలియజేశారు, అది కూడా 10-15 రోజుల్లో దాని శంకుస్థాపన ఏర్పాటు చేస్తామని చెప్పని, దాని ద్వారా ఇంకా మా డివిజన్లో ఉన్నటువంటి, మా డివిజనే కాదు పక్క డివిజన్ కూడా ఏదైతే దాహార్తి తీర్చడం కోసం ఈ మంచినీటి సౌకర్యం అందరూ కల్పించడం కోసం త్వరలో ఆ కార్యక్రమం కూడా ఓపెన్ చేయబోతామని చెప్పి తెలియజేశారు. సంతోషంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని కంకిపాడు, ఈడ్పుగల్లు గ్రామ పంచాయతీలకు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈడుపుగల్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పలువురు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాజీ సర్పంచ్ షేక్ మహబూబ్ సుబానీ, పులి కామేశ్వరరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గట్టు వెనుక డివిజన్లలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయగా 39 డివిజన్లలో 68.71 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు వెల్లడించారు. ఎలక్షన్ కమిషనర్ పొలిటికల్ లీడర్ మాదిరిగా ఎలక్షన్ టూర్లు నిర్వహించడం దేశ చరిత్రలో మునిపెన్నడూ లేదన్నారు. 39వ డివిజన్ విద్యాతరపురం అండమాన్ బ్రహ్మయ్య వీధిలో 68.71 లక్ష రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రోడ్, సైడ్ డ్రైన్ నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి జగన్ సర్కార్ అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. గత ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధి కోసం శ్రమించిన దాఖలాలు లేవన్నారు. 3 నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ భారీగా నిధులను విడుదల చేశారన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో జగన్ ప్రభంజనం కొనసాగడం తథ్యమన్నారు.
రాజ్యాంగబద్ధ వ్యవస్థకు చెందిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గవర్నర్కు ఓ పక్క లేఖలు రాస్తూ మరోపక్క మీడియాకు లీకులు చేయడం చూస్తుంటే ఇవన్నీ చంద్రబాబు చేయిస్తున్నట్లుందన్నారు. నిమ్మగడ్డ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ వార్డులో సుమారు 76 లక్షలతో రోడ్లు ఫౌండేషన్కి, ఏదైతే అన్నమన్న బ్రహ్మ స్ట్రీట్ కావచ్చు, సిసి రోడ్సు, షాదీఖాన రోడ్డు ఇవన్నీ కూడా కలిపి 75 లక్షలతో ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాము. ప్రతి డివిజన్ కూడా ఒక మోడల్ డివిజన్గా ఉండాలని చెప్పని, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ ఫండ్స్ ద్వారా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, విజయవాడ నగరాన్ని కావచ్చు అత్యంత అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్తున్నాము. పూర్తిగా మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు డివిజన్ సమస్యల్ని మా దృష్టి కానీ అటు నగరపాలక దృష్టి, నగర సంస్థ అధికారుల దృష్టి తీసుకొచ్చి సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా, ఇంతకుముందు మీకు ఇక్కడ కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తి తెలుసు, అతను కేవలం బిల్డింగ్లు కట్టిస్తే బిల్డింగుల మీద డబ్బులు దోచుకోవడం తప్ప ఎప్పుడు కూడా డివిజన్ అభివృద్ధికి పనిచేసిన పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు మొదలు కింద స్థాయి నాయకుల వరకు కూడా దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేద్దామని చెప్పిన ఆలోచనే గత ప్రభుత్వంలో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి ఆయన గానించి సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు, రెండు కళ్ళలాగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్నే భారతదేశంలో కంటే కూడా అత్యధిక అభివృద్ధి దేశంగా చేయాలనే ఆకాంక్షతో ముందు తీసుకెళ్ళడం, దాంట్లో కూడా విజయవాడ నగరాన్ని ప్రత్యేక శ్రద్ధతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ నగర అభివృద్ధికి సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా సహకరిస్తున్న, ప్రత్యేకంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా విజయవాడ నగరాన్ని మంచిగా అభివృద్ధి చేసి తప్పకుండా చక్కటి నగరంగా తీర్చిదిద్దామని చెప్పని పూర్తిగా కూడా మీ మీడియా ద్వారా ప్రజలకి తెలియపరచుకుంటున్నాను. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు 39వ డివిజన్కు అధికంగా నిధులు కేటాయించబట్టే డివిజన్ పరిధిలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణంతో పాటు విద్యుత్ దీపాల పునరుద్ధరణ వంటి వాటితో పాటు డివిజన్ పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధి పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 20 నెలల నుంచి సాగుతుంది. దానిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజల మనిషి మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గత 20 నెలలుగా అభివృద్ధి పదంలో అన్ని డివిజన్లు దూసుకుపోతున్నాయి. మా 39వ డివిజన్లోని ఎంతో గత కొంతకాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న డివిజన్ మాది. 13 సంవత్సరాల నుంచి ఇక్కడ అండమాన్ బ్రహ్మ వీధి మెయిన్ రోడ్డు స్థానికులు ఎంతో కోరుకుంటున్నారు. అది మంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే దానికి శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 76 లక్షలతో ఈ మా అండమాన్ బ్రహ్మ వీధి శంకుస్థాపన ఈరోజు జరిగింది. అది అంతేకాకుండా ఇప్పటివరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మా 39వ డివిజన్లో ఇప్పటివరకు 130 లక్షల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకొక 1 కోటి రూపాయలు విలువ చేసే 2 రోడ్లు, జొన్న విత్తుల వారి వీధి మరియు ఇప్పుడు ఈ వీధి, హేమాద్రి జలపతిరావు వీధి వర్క్ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్ళగా భావిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ప్రజాశ్రేయస్సు కోసం పోరాటం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.